हाय फ्रेंड्स एला उन्नारू वेलकम बैक टू माय चैनल। ఈ రోజు ఈజీగా సింపుల్ గా తయారయ్యే ఆలూ చిప్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే మీకు చూపిస్తానండి। నేను చాలా సంవత్సరాల తర్వాత అంటే ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇప్పుడు షాపులో అవి లేవు కదండి, మనకి ఏమైనా పిల్లలు స్నాక్స్ తెచ్చుకోవాలి అవి అంటే కనుక సింపుల్ గా తయారైపోతాయి, కానీ మనం ఏం చేస్తామంటే టైం వేస్ట్ అనేసి చేయటం లేదు। నాకు తెలిసి ఒక 15-20 ఇయర్స్ అయిపోయింది అనుకుంటా నేను చేసి, ఇప్పుడు మళ్ళీ అందరం ఖాళీగా ఇంట్లో ఉన్నాము, కొనుక్కోవడానికి షాపులు లేవు, డబ్బులు ఉన్నా షాపులు లేవు ఇప్పుడు కాబట్టి। ఇవి నేను ఇంట్లో ఎలా తయారు చేస్తాను చూడండి, చాలా మంది తయారు చేస్తూ ఉంటారు, ఇది నా వేలో నేను ఎలా చేస్తాను అని ఈ రోజు మీకు చూపిస్తానండి। నాతో పాటు ఆలు బాగా పొట్టు తీసుకొనేసి అలా పెట్టుకోవాలండి, చెక్కు తీసేసి తర్వాత ఆలు ఫ్రెంచ్ ఫ్రై కోసం మాత్రం కొంచెం మందంగా కట్ చేసుకోండి। పలుసగా చిప్స్ కోసం ఎలా కట్ చేసుకుంటారో అలా కాకుండా మందంగా కట్ చేసుకోండి। చిప్స్ కోసం కావాలంటే మందంగా కట్ చేసుకుంటే మందం కట్ చేసుకోలేదు, చిప్స్ ఫ్రైస్ దీంట్లోంచి కట్ చేసుకోవచ్చు ఎలాగైనా, కానీ ఫ్రెంచ్ ఫ్రైస్కి మాత్రం కొంచెం లావుగా కట్ చేసుకుంటేనే బాగా వస్తాయండి। ఫస్ట్ వీటిని చల్లటి నీళ్ళు అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్ళల్లో కనుక వేసి తీస్తే కనుక వాటి స్ట్రక్చర్ మారకుండా ఉంటాయండి, అలా తీసేయండి ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్ళతో। తర్వాత వేడి నీళ్ళు పెట్టి దాంట్లో ఒక వేడి నీళ్ళు బాగా కాగిన తర్వాత దాంట్లో వేసేస్తే సరిపోతుంది, ఉడకాల్సిన అవసరం లేదండి। వీటిని బాగా ఆయిల్ వాటర్ హీట్ చేసి వాటిలో వేసేస్తే సరిపోతుంది, అది 2 టైమ్స్ వేయండి, అంటే ఫస్ట్ 1 టైం తీసేసేసి మళ్ళీ 2వ సారి యాడ్ చేస్తే కనుక బాగా చక్కగా ఫ్రై అవుతాయండి ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఆలు చిప్స్ కానీ రెండు ఒకే విధంగా తయారు చేయాలండి। హాట్ వాటర్లో తీసేసిన తర్వాత వాటిని కొంచెం తడి లేకుండా ఆరబెట్టుకునేసేయాలండి, వేసే ముందు ఆరబెట్టిన తర్వాత మాత్రమే మనం ఆయిల్లో ఫ్రై చేయాలి। 2 టైమ్స్ వేస్తే కనుక బాగా చక్కగా ఫ్రై అవుతాయండి, 1 టైం మామూలుగా ఏదైనా కూడా డీప్ ఫ్రై చేసేటప్పుడు 2 టైమ్స్ వేసుకుంటాం కదా, దీన్ని కూడా అలాగే చేసుకోవాలి। ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ను అలాగే ఆలు చిప్స్ ఏదైనా చూడండి, ఇవి చిప్స్ ఎలా వేగుతున్నాయో, ఇందాక ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ వేగాయి కదండి, ఇది ఆలు చిప్స్ చూడండి చాలా చక్కగా ఉన్నాయి కదా, షేప్ కూడా అంతే అండి, ఇది ఫస్ట్ టైం వేయించాను, తర్వాత సెకండ్ టైం కూడా వేయిస్తాను చూడండి, ఇలా చూస్తూ ఉండండి మీకు తెలుస్తుంది, సెకండ్ టైం కలర్ బాగా వచ్చింది కదండి। ఆ తర్వాత మనం వీటిని తీసేసిన తర్వాత మనకి ఉప్పు కారం అవి కలుపుకొనేసి వాటిపైన చల్లుకుంటే సరిపోతుందండి। దీన్ని కనుక మనం టమాటో సాస్తో కనుక సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి, ఈ టమాటో సాస్ నేనే తయారు చేశాను, దీన్ని అయితే రెసిపీ షూట్ చేయలేదు నేను, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, టమాటో స్వీట్ సాస్ అండి అది, సోర్ సాస్ అయినా స్వీట్ సాస్ అయినా ఏదైనా తయారు చేసుకోవచ్చు। నచ్చిందా ఫ్రెండ్స్, నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్।